డబ్బులు ఎప్పుడు పంపుతాం అనుకుంటున్నారు, ప్లాన్ ఎప్పుడు ఉండదు. చేస్తా బరాబర్ మీకు చూపిస్తా. నేను స్టార్ట్ చేయాలా చెప్పు మళ్ళీ. అంతే కదా, నేను అలా ఓక ముందు నుంచి ఒకటే మాట చెప్పినా, నాకు విన్ అయితే నేను రైతుల గురించి పోయినా రైతుల గురించి ఆడినా ఒక గేమ్ ఓడిపోయినా నాకు బాధ, ఎందుకంటే ఇంకా ముందు పోతానా లేకపోతే ఇంకా గేమ్లలో మళ్ళీ ఇంకా పోతానా అని బాధ. రైతుల గురించి నేను ఆడినా, నా గురించి నేను ఆడాలి అన్న. ఇప్పుడు మన ఇప్పుడు ఎంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, నేను ఒకటి, నేను ఇట్లా మీ దాంట్లో ఒకటి కదా, మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా. నేను చెప్పి చెయ్యనట్టు కాదు, చేసా బరాబర్ చేసా, ప్రతి ఒక్క రూపాయి మీకు గౌంటే ఉంటది. గేమ్ తీరే ఆడినా తెలిసే నేను ఒకటి చెప్తాను, గేమ్లో ఎన్ని లొల్లిలైనా నేను మళ్ళీ బయటకు వచ్చినాకన్నా ఏమన్నా గేమ్లో ఏమన్నా ఇబ్బంది అయితే సారీ అని చెప్పేసి తెలిసేనే ఉన్నాను. వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను చెప్తున్నా ఇప్పుడు నీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలుసు అట్లా. అది ఎట్లా ఉండని, నేనైతే ఏమన్నా లొల్లిలు అయితే అన్న నా నుంచి ఏమన్నా పొరపాటు ఉంటే నాది సారీ అన్న, ఇంకా వేరే పరంగా నేను కుళ్ళ కుళ్ళ ఉంటా. కొంచెం బాధ ఉండే అంటే ఇప్పుడు ఎవరికైనా కొంచెం బాధ ఉంటది, ఎందుకంటే ఇట్లా నూకుండా పోతే మనం చిన్నప్పటి నుంచి మా బాబీ అట్లా నూకుండా నేను బాధపడ్డా, బాధ వల్లే అన్న నేను చాలా బాధపడ్డా, ఎందుకు ఇట్లా నూకుండా ఉండో శివజాన గిట్లా మా మీరు చూసి నాకేం తెలియదు ఏం, ఇక దాని గురించి నాకేం మాట్లాడాలి స్వారీ చెప్పించింది. కానీ స్టార్ మా బ్యాచెస్ ఫైవ్ బ్యాచెస్ సారీ చెప్పలేదు, దానిపైన మీ ఒపీనియన్ అంటే కన్ఫెషన్ రూమ్ లో మాట్లాడు, కన్ఫెషన్ రూమ్ లో వినప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏం మాట్లాడుతున్నా మాకు తెలియదు నిజంగా, అంటే బయట చూస్తేనే తెలుసు. ఇంతవరకు నేను ఏం చూడలే, ఏడొస్తుంది కాక కన్ఫెషన్ రూమ్ అంటే అలాగే ఉంటుంది, అది ఏడొస్తుంది. అదే బ్రో ఆ రూమ్ లో మీ వీడియో చూపెట్టి సారీ చెప్పించండి, వాళ్ళకు కూడా వీడియో చూపించి సారీ చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పలేదు నాకు తెలియదు. నిజంగా చెప్తున్నా నేను పోయినా నాది తప్పు ఉంటే నాకు తప్పని అంటలేదు. ఒక్కొక్కరు పోయినప్పుడు ఒక్కరికి ఒక్కరికి ఏం అడిగారు అసలు తెలియదు, నిజంగా తెలియదు. మాకు అనిపించినప్పుడు ఇది అంతే, బయటకు వచ్చి మనం ఇప్పుడు చూస్తేనే తెలుసు. ఇంకా నేను చూడలే మీకోసం, నిన్న కొంచెం అక్కడ లేట్ అయిందని మళ్ళా ఈ రోజు వస్తా అని చెప్పి మీకోసం వచ్చిన, అది మీరే చెప్పండి, నేనేం చెప్పాలి నాకు తెలియదు. ఇప్పుడు మీరు మేము ఒక 106 రోజుల నుంచి అల్లు ఉన్నాం, మాకు ఏం తెలియదు, మీకు తెలుసు, మీరు చెప్పాలి ఆ విషయం, నేను కాదు మీకు తెలుసు నాకు తెలియదు. నిజంగా చెప్తున్నా లోపల ఏమైతుంది తెలియదు, ఒక ఆట తినుడు ఏం చేయాలి అవి, బయట ఏం జరుగుతుంది అసలు తెలియదు. బయట మీరు చూసుకోరు, మీరు చెప్పాలా అంశం, మీరు చెప్పారు ఇప్పుడు మీరు చెప్పాలి, మీరు పెడుతుంది నేను వినాలి. మీరు చూసి చెప్తారు కాబట్టి మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేస్తాను. అది మీరు చెప్పాలి, మీకు తెలుసు కదా ఇన్ని రోజులు మీరే యూట్యూబ్ ఛానల్ మీరు చూసుకున్నారు, ప్రతి ఒక్కరి గురించి ఏమొచ్చిందో మీకు తెలుసు నాకు కాదు. అంటే నేను చెప్పిన కదా, నేను చెప్పింది అది చేసిన తర్వాత ఇంకా నేను చేయాలనుకుంది మళ్ళీ మీ ముంగడి వచ్చి చెప్తా. ఇప్పుడు అది చేస్తా ఇది చేస్తా అని అది చెప్పలేము, ఒకటి చేసామను అది అయిపోయినాక ఇంకా చేయని చాలా నేర్చుకున్నా బాబా, ఏమన్నా నేర్చుకున్నానా, లైఫ్ అంటే ఏంది మొత్తం జిందగీ నేర్పుతుంది బిగ్ బాస్ హౌస్. మీరు చూసిరని ఇప్పటి నుంచి చెప్తున్నాను, నేను ఆడ చూసింది ఏంది, మీరు బయటకు వెళ్ళి చూసిరు, మీరు చెప్పాలి నేనేం చెప్పాలా, మీరు వీడియో చూసి కదా దిల్సే అక్క అన్నప్పుడు అక్కనే.